వెల్కమ్ టు సాధిక కిచెన్. ఈరోజు డ్రమ్ స్టిక్ కాజు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెం వాటర్ తీసుకోవాలండి. మనకి మునక్కాళ్ళు మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్లోకి మునక్కాళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వాటిని బాగా ఉడికించాలండి మూత పెట్టేసి. ములక్కాళ్ళు బాగా ఉడికిపోయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వాటర్ పడేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. ఉల్లిపాయ బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగా అయినంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 15 నుంచి 20 వరకు జీడిపప్పులు తీసుకున్నాను. అలాగే మనం ముందుగా వేయించుకున్న టమాటాలు ఉల్లిపాయలు ఇందులో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. చాలా కొంచెం తీసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే మనం ముందుగానే ఉల్లిపాయలు టమాటాలు వేయించుకున్నాం కదా, అప్పుడు ఆయిల్ వేసాం కదా, ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు. అలాగే ఈ ఆయిల్లో బటర్ వేసుకున్నాను. బటర్ కరిగిపోయిన తర్వాత 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, అనాస్ పువ్వు 1, దాల్చిన చెక్క 1 వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్రను కూడా బాగా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. Thank you.
సరిపడినంత కారం వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఇందులో వేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా అన్నీ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ములక్కాడలు ఉడికించుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి, ఇందులో గ్రేవీకి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. అలాగే గరం మసాలా పొడి చల్లుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్న ములక్కాడలు ఉన్నాయి కదండి, వాటిని వాటర్తో సైతం వేసేయాలి. ములక్కాడలు బ్రేక్ కాకుండా జాగ్రత్తగా కలుపుకోండి. కొంచెం కస్తూరి మెంతి వేస్తున్నానండి. మీకు గ్రేవీ థిక్గా ఉంటే వాటర్ వేసుకోవచ్చు. ములక్కాడలకి ఈ గ్రేవీ పట్టేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం పసుపు వేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి, ఎందుకంటే ఆ గ్రేవీ అనేది ములక్కాడలకి బాగా పట్టాలి కాబట్టి. కర్రీ తయారైపోయిందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే డ్రమ్ స్టిక్ కాజు మసాలా కర్రీ తయారైపోయిందండి.